నమస్తే. సెప్టెంబర్ 17 ఈ రోజును ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపునిస్తూ ఉన్నాయి. బీజేపీ తెలంగాణ విమోచనం అంటున్నది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలీనం అంటున్నది, కేసీఆర్ గతంలో తెలంగాణ విమోచన దినోత్సవాలు ఎందుకు జరపరు అని గత ప్రభుత్వాలని ప్రశ్నించి, ఇప్పుడు లేదు లేదు తెలంగాణ వచ్చింది కాబట్టి ఇది తెలంగాణ జాతి సమైక్యత దినోత్సవాలు చేయాలని ఆయన సెలబ్రేషన్స్ చేద్దాం అనుకుంటున్నాడు. సో ఇట్లా విలీనం అంటున్నారు, విమోచనం అంటున్నారు, సమైక్యత అంటున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. సో అన్ని పార్టీల లైన్ మాత్రం ఒకటే, పొలిటికల్ లైనే కనిపిస్తున్నది. ఈ రోజును మేము ఏ రకంగా వాడుకోవాలన్న యాంగిల్లోనే పార్టీలు ఆలోచిస్తున్నాయి. సో మరి ఏ డే జరుపుకోవాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నా ముందు గాదె ఇన్నయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. నమస్తే ఇన్నయ్య గారు. నమస్తే. సో మీరేమంటారు, విమోచనమా, విలీనమా, సమైక్యత, మీరేమైనా కొత్త పేరు పెడతారా? విద్రోహం. ఇది విద్రోహమా? విద్రోహం. ఎందుకు మీరు కేసీఆర్తో కలిసి ఉండి మీరు విమోచన దినోత్సవం ఎందుకు జరపారు అని అప్పటి ప్రభుత్వాలను మీరు ప్రశ్నించిన వాళ్ళే కదా, కాదా? మేము ఎప్పుడు అనలే. అనలేదా? మేము 2001 ముందు అనలే, 2001 తర్వాత కూడా అనలే. ఏది టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కూడా ఎప్పుడు అనలే. ఇది ఎప్పుడు కూడా మేము సరే పార్టీ పరంగా వచ్చినప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలు కొన్ని ఉంటాయి, సమిష్టి అభిప్రాయాలు కొన్ని ఉంటాయి. తెలంగాణ ఉద్యమ క్రమంలో అప్పుడు కూడా మేము చెప్పినాము. ఏది రాములమ్మ నిర్వహించినప్పుడు కూడా మేము దాన్ని దూరంగానే ఉన్నాము. ఎందుకు మీరు విద్రోహం అంటున్నారు? ఇది వాస్తవంగా జరిగింది విద్రోహం కాబట్టి. అంటే విమోచన జరగాలన్నా, లేకపోతే విలీనమైనా కానీ, లేకపోతే సమైక్యత అనేవి ఏదైతే వీళ్ళు కొత్త కొత్త పదాలు ఆపాదిస్తూ ఉన్నారో దానికి వాళ్ళ నుంచి అర్థవంతమైనటువంటి సమాచారం ఏమి వాళ్ళు ఇస్తలేరు. ఎందుకు విలీనమో చెప్తలేరు, ఎందుకు విమోచనో చెప్తలేరు, ఏ కారణంగా సమైక్యత, ఏ జాతి సమైక్యత. తెలంగాణ అనేది ఒకే జాతి, ఇంకా సమైక్యం ఏముంటుందా? సమైక్యం లేదు కదా. ఓ 10 జాతులు ఉన్నాయి ఇక్కడ, లేకపోతే అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ అన్నప్పుడేమో సమైక్య అనేది, సమైక్యత అనేది దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఇక్కడ విలీనం అని చెప్పడానికైనా, విమోచన జరిగిందని చెప్పడానికైనా, సమైక్యత, జాతి సమైక్యత అనే డేని ఏదైతే సెప్టెంబర్ 17 జరుపుకుంటా ఉన్నారో అది పూర్తిగా కూడా అసందర్భమైనది, ఆక్షేపణీయమైంది కూడా. ఎందుకంటే ఏ నిజాంకి వ్యతిరేకంగానైతే ఆ రోజు కొన్ని వేల మంది వీర మరణం చెందినరో, అమరత్వం చెందినరో, కొన్ని లక్షల ఎకరాల భూములని స్వాధీనం చేసుకొని సుమారు 4000 పైన గ్రామాలని వాళ్ళు విమోచన చేసుకున్నటువంటి, లేకపోతే విముక్తి చేసుకున్నటువంటి, గ్రామ పరిపాలనను ప్రారంభించినటువంటి, ఆనాడున్నటువంటి గ్రామ రక్షక దళాల నాయకత్వంలో నిర్వహించబడినటువంటి గ్రామ అభివృద్ధి క్రమంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పాలనని పూర్తిగా వీళ్ళు దాన్ని అంతమొందించడానికి జరిగినటువంటి కుట్రల భాగంగా జరిగిన ఈ ఆపరేషన్ పోలో ఏదైతే మనం గొప్ప పేరుగా పిలువబడతా ఉన్నదో అది మొత్తంగా కూడా నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే 7వ నిజాంగా ఇక్కడ పరిపాలన, నిర్కుశ పరిపాలన చేస్తున్నటువంటి ఆయనని సురక్షితంగా ఆయనని ఢిల్లీకి తరలించడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే సుమారు 1000 మంది భారత సైన్యం వచ్చి ఇక్కడ విజయవాడ నుంచి వచ్చిండ్రు, బీదర్ నుంచి వచ్చిండ్రు, ఇంకా అనేక చుట్టు ప్రాంతాల నుంచి వచ్చి ఆయనని సురక్షితంగా, దానికి ముందే భారత సైనిక దళాలు ఇక్కడికి రాకముందే ఇక్కడికి భారత ప్రభుత్వం తరపున తన ప్రభుత్వ రాయబారిగా, ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి పంపించారు. పంపించి ఆయన ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు. ఇక్కడ ఓకే ఉన్న తర్వాత అయ్యా ఏదైతే మనం అనుకున్నటువంటి ఉక్కు మనిషిగా చెప్పబడే ఆ రోజున్న హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో, ఆ రోజు ఆయన ఏదైతే జయన్ చౌదరి నాయకత్వంలో ఆయన సైనిక అధికారి, ఆ రోజు ఆ జయన్ చౌదరి నాయకత్వంలో ఈ ఆపరేషన్ పోలో ఏదైతే నిర్వహించబడిందో అది పూర్తిగా 7వ నిజాం, నిరంకుశ నిజాముని సురక్షితంగా తరలించడానికి చేసినటువంటి పని. దానివల్ల తెలంగాణకు కూడా లాభమే జరిగింది కదా, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది కదా, అందుకోసమే కదా మనం విమోచన జరిగింది, వాళ్ళ నుంచి మనం విముక్తి పొందినమని
ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ భారత ప్రజల విముక్తి అయితే, ఈ తెలంగాణ ప్రజల విముక్తి అయితే అది విముక్తి అవుతుంది. తెలంగాణ ప్రజల విమోచన జరిగితే ఏ భూమి కోసమైతే, ఈ భుక్తి కోసమైతే ఇక్కడ పోరాటాలు జరిగినాయో, వెట్టి చాకరీ వ్యతిరేక పోరాటాలు జరిగినాయి, అధిక కౌలు వసూళ్ళకు వ్యతిరేకంగా జరిగినాయి, ఇక్కడ అనేక రకాల బానిస విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు జరిగినాయి, దేశముఖుల వ్యతిరేక పోరాటాలు జరిగినాయి. ఇవన్నీ ఆ పోరాటాల పరంపరలు. ఇలా ప్రజలు, తెలంగాణ ప్రజలు వీళ్ళకంటే ముందే ఏ సైనిక బలగాలు రాకముందే, ఏ భారత ప్రభుత్వం యొక్క అన్నదండ లేకుండానే 1948 ఆగస్టు 15 నాడు భారతదేశ స్వాతంత్ర జెండాని, భారతదేశ జెండాని రెపరెపలాడించడానికి ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో కావచ్చు, ఆర్య సమాజ నాయకత్వంలో కావచ్చు ప్రయత్నం చేసిండు. అప్పుడు ఏ సైనిక బలగాలు ఉన్నాయి, ఏ ప్రభుత్వ అన్నదండలు ఉన్నాయి? నిజాం వ్యతిరేక పోరాటంలో భాగంగానే వాళ్ళు ఇక్కడ రెండు రకాల పోరాటాలు చేసిండు. ఒకటి నిజాం వ్యతిరేక పోరాటం, ఆ నిజాం వ్యతిరేక పోరాటం భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటాలు. రెండవది ఈ ఏదైతే ఇక్కడ ప్రిన్స్లీ స్టేట్గా విడవడేటువంటి ఈ నిజాం స్టేట్ని భారత ప్రభుత్వంలో విలీనమవుతామని వాళ్ళు పోరాటం చేసిండ్రు. అవి ఏవీ పట్టించుకోకుండా, వీటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా నిజాముని సురక్షితంగా పంపడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరగాలి, ఏం జరిగితే విమోచనం అయ్యేదని మీరు అనుకుంటున్నారు? ఏం జరిగితే విలీనం, ఏం జరిగితే విముక్తి అని మీరు అనుకుంటున్నారు? ఏదైతే నిరంకుశ పాలకునిగా పిలువబడేటువంటి 7వ నిజాముని సురక్షితంగా పంపడం కాకుండా ఆయన్ని బందీగా చేసి ఆయన ఇక్కడ విచారించాలి. ఓకే, ఇక్కడ బందీగా చేసి విచారించాల్సినటువంటి దాన్ని పక్కన పెట్టి చాలా బ్రహ్మాండంగా కౌగిలింతలు చేసుకొని, పాదాభివందనాలు చేసుకొని, సాష్టాంగ నమస్కారాలు చేసుకొని ఇక్కడి నుంచి ఆయనని కానీ కాసిం రజ్విని కానీ ఏమీ చేయకుండా, రజాకారులను ఏమీ చేయకుండా ఇక్కడి నుంచి పంపిన తర్వాత తిరిగి మీరు ఉస్మాన్ ఖాళీ, మీరు ఉస్మాన్ ఖాళీ అలీఖాన్ గారిని ఏం చేసిండ్రు, అలీఖాన్ గారిని మళ్ళీ తిరిగి 1950 జనవరి 20వ తారీఖు నాడు ఆయనని రాజ్ ప్రముఖ ఇక్కడ ప్రకటించి ఇదే ఉక్కు మనిషిగా చెప్పబడే ఆయన ఈయనని రాజ్ ప్రముఖ ఇక్కడికి పంపించిండ్రు. ఎట్లా పంపుతావు నువ్వు, ఏ నిరంకుశ పాలన అంటున్నావో, ఎవరి నుంచి అయితే విముక్తి అంటున్నావో, ఎవరి నుంచి అయితే విమోచన అంటున్నావో, ఆయన 1950 జనవరి 26 తారీఖు నుంచి 1956 అక్టోబర్ 31 దాకా రాజ్ ప్రముఖ అంటే గవర్నర్గా ఇక్కడ ఉన్నాడు. లాస్ట్ నిజాం ఎట్లా ఉంటాడు? విమోచన జరిగితే, విముక్తి జరిగితే ఒక నిరంకుశ పాలకునికి నువ్వు ఎట్లా రాజ్ ప్రముఖగా నువ్వు అపాయింట్మెంట్ ఇస్తావు? నువ్వు ఆయన తీసుకొచ్చి ఇక్కడ రాజ్ ప్రముఖగా పెట్టుకొని సుమారు 6 సంవత్సరాలు అంత సుదీర్ఘ కాలం ఆయన ఎల్లోడి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా బోర్గర్ రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన రాజ్ ప్రముఖగా ఉన్నాడు. హైదరాబాద్ స్టేట్ కానీ, హైదరాబాద్ స్టేటు అంటే ఎన్నికలు జరగక ముందు కానీ, ఎన్నికలు జరిగిన తర్వాత కూడా బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1952 నుంచి 1956 మళ్ళీ ఏదైతే ఈ అక్కడ ఆంధ్ర రాష్ట్రం, ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం ఉమ్మడిగా 56 నవంబర్ 1వ తేదీగా ఆంధ్రప్రదేశ్ అవుతున్న జరిగేదాకా అంటే 31 అక్టోబర్ 1931 దాకా ఈయనే రాజ్ ప్రముఖ్గా ఉన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ పోలో తర్వాతనే కదా ఇప్పుడు భారత్లో విలీనమైంది. భారత సైన్యానికి భయపడే కదా నిజాం విలీన ప్రక్రియకు ఒప్పుకున్నది. ఇక్కడ నుంచి విలీనమైన ఎట్లా అంటావు అంటున్నా, ఆయన రాజ్ ప్రముఖ 56 అక్టోబర్ 31 వరకు కొనసాగితే ఆయన ఉన్నట్టే కదా, ఆయన పరిపాలన ఉన్నట్టే కదా, గవర్నర్గా ఆయనే కదా. ఈ శాసనాలకి చివరి చట్టబద్ధత ఎవరితో వస్తుంది? ఓకే, గవర్నర్ ద్వారానే కదా ఆయన పరిపాలన ముగిసింది.
విమోచన అయింది. ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్రలో ఎందుకు చేసుకుంటున్నారు? కర్ణాటక మహారాష్ట్రలో కూడా ప్రభుత్వాలు అధికారికంగా చేస్తున్నాయి కదా విమోచనం అని. అక్కడ చేయడానికి అర్థవంతం ఉన్నది ఎందుకంటే అమీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే నిరంకుశ పాలన కొనసాగించిండో ఈ 16 జిల్లాల్లో, అటు మరట్వాడ ప్రాంతం కానీ ఇటు బీదర్ కర్ణాటక ప్రాంతం కానీ ఇటు తెలంగాణ 8 జిల్లాలు కానీ మొత్తం 16 జిల్లాల్లో నిరంకుశ పాలన కొనసాగించినటువంటి ఈ మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క పీడ అక్కడ లేదు. గవర్నర్కి ఇక్కడ ఉన్నాడు, రాజ్ ప్రముఖ్ ఇక్కడ ఉన్నాడు, మహారాష్ట్రకు లేడు, కర్ణాటకలు లేడు. అదే చెప్పుకోవడానికైనా అర్థం ఉండదు దాంట్లో. ఏ నిరంకుశ పాలన నుంచి అయితే మనం విముక్తి అయినామో సెప్టెంబర్ 17, 1948 అంటున్నామో ఈ పీడ వాళ్ళు కొనసాగలే. ఓకే, 50 జనవరి 26 నుంచి ఇక్కడ తిరిగి మళ్ళా కొనసాగింది. ఇదే ఉక్కు మనిషిగా చెప్పబడే సర్దార్ వల్లభాయ్ పటేలే ఆయనని హోమ్ మినిస్టర్గా ఉన్న కాలంలోనే ఆయన ఇక్కడ అపాయింట్మెంట్ చేసిండు. మరి ఎందుకు అంటే ఏ యాంగిల్లో దీన్ని విమోచనమని విలీనమని రకరకాలుగా తీసుకొస్తున్నారు అంటే అప్పటి నుంచి ఇది పెద్ద చర్చ అయింది. మేము అనుకోవడం విముక్తైనా విమోచనైనా ఆ రోజు కమ్యూనిస్టుల యొక్క ప్రతిఘటన నుంచి, సాయుధ పోరాటం నుంచి, ప్రజల పోరాటం నుంచి, ఆర్య సమాజం నిర్వహించిన ప్రముఖ పాత్ర నుంచి ఈ 7వ నిజాం అయినటువంటి నిరంకుశ పాలకుడైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారికి విమోచన జరిగింది, విముక్తి జరిగింది, ప్రజలకు జరగలే. ఇప్పుడు సరే కేసీఆర్ ముందు విమోచన చేయాలి ఎందుకు చేయాలని క్వశ్చన్ చేసిండు 2014 ముందు. ఇప్పుడు ఆయన అంటుండే విమోచన లేదు, ఏం లేదు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా విమోచన ఎక్కడదా, సమైక్యత ఉత్సవాలు అంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ సమైక్యత అనేది కానీ ఇంకోటి మా కేసీఆర్ గురించి సమైక్యత మీన్స్ మళ్ళీ అదే యాంగిల్ వస్తున్నది అంటే కలిసిపోయిన మనం, వాళ్ళు విలీనమన్నా వీళ్ళు సమైక్యత అన్నా మళ్ళీ అదే యాంగిల్ వస్తుంది కదా. సమైక్యత అంటే ఏంటిది? అందరం కలిసి అంటే మళ్ళీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం సమైక్యమైందనా? ఏ ఉత్సవాలు చేయదలుచుకున్నావు నువ్వు? విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విడిపోయింది అయితే ఈ తెలుగు రాష్ట్రాలు, తెలుగు జాతి అంటే తెలుగు జాతి రెండు ప్రాంతాల్లో ఉన్నది ఇప్పుడు, అవును అంతే కదా. మరి ఏ జాతి సమైక్యత? ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలు, తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజల యొక్క ఈ జాతి సమైక్యత అంటే వీళ్ళిద్దరు మళ్ళీ కలవాలనుకుంటున్నావా, మళ్ళీ కలుపుతావా? అంటే ఆల్రెడీ ఆయన దృష్టిలో మెగా కృష్ణారెడ్డిలు, రామోజీరావులు వాళ్ళంతా సమైక్యంగానే ఉన్నారు కదా. వాళ్ళని వాళ్ళతో నేను సమైక్యంగా ఉన్నా, దోస్తానా చేస్తున్నా? ఓ పిచ్చి వెదవల్లారా, తెలంగాణ ప్రజలారా, మూర్ఖులారా, మీరేదో విడిపోయినాం అనుకుంటున్నారు కానీ మేము సమైక్యంగా ఉన్నామని ఉత్సవాలు చేసుకుంటున్నావా? మొన్ననే చట్టా పట్టాలు వేసుకొని జగన్మోహన్ రెడ్డితోటి కేటీఆర్ వాళ్ళంతా విందులు వినోదాలు చేసింది కదా హైదరాబాద్ గడ్డ మీదనే. అవును, అంటే మేము సమైక్యంగానే ఉన్నాము, ఓ పిచ్చి వెదవల్లారా, ఓ మూర్ఖులారా, తెలంగాణ వెదవల్లారా అని చెప్పడానికి అది సమైక్యత అంటే. కాబట్టి సమైక్యత కేసీఆర్ దృష్టిలో, భాషలో, యాసలో, ఆయన ఆలోచనలో, ఆయన కుట్రలో సమైక్యం అంటే నేను అనుకోవడం ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర దోపిడీదారులు, తెలంగాణ దోపిడీదారులు మేము కలిసే ఉన్నాము. ఓకే, ఇప్పుడు మరి కాంగ్రెస్ కూడా విలీనం అంటుంది కదా, మరి కాంగ్రెస్ మీరు చెప్తున్న యాంగిల్ ఎందుకు ప్రొజెక్ట్ చేయలేకపోతున్నది? ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ నెహ్రూ నాయకత్వంలోనే ఆ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దీన్ని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ని వాళ్ళు ఓన్ చేసుకునే శాత అయితే లేదు వాళ్ళు కాంగ్రెస్. వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణానంతరం ఆర్ఎస్ఎస్ బీజేపీ సభ్యత్వం ఇచ్చిన వాళ్ళేమో మా మనిషి అంటున్నారు. అసలు ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడున్న జనరేషన్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరంటే ఆయన ఆర్ఎస్ఎస్ బీజేపీయో ఆ రకమైన ఆలోచన తీసుకొచ్చారు. నేను అదే అంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు దాన్ని నేను ఆర్ఎస్ఎస్ చెప్పలేకపోతున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీని అదే అడుగుతున్నా, సర్దార్ ఉక్కు మనిషిగా చెప్పబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సభ్యత్వం ఎప్పుడు ఇచ్చిందో చెప్పండి, ఆయన సభ్యత్వం ఎప్పుడు తీసుకుందో చెప్పండి, ఆయన మరణానంతరం
ఆయన సభ్యత్వం ఇచ్చి ఆయన మా మనిషి అంటే ఇది ఎట్లా ఏం ఓన్ చేసుకోవాలి కదా. సరే వాళ్ళు వాడుకుంటున్నారు బాగానే ఉంది, వీళ్ళు వీళ్ళు ఓన్ చేసుకోవాలి, వీళ్ళకి చేతన అయితే లేదు. తెలంగాణ ఇచ్చిన వారి ఓన్ చేసుకునే చేతన అయితే లేదా కాంగ్రెస్ వాళ్ళకి? కాంగ్రెస్ వాళ్ళకి ఇయా సర్దార్ వల్లభాయ్ పటేల్నో లేకపోతే ఇంకోటో ఓన్ చేసుకోగలుగుతారా వాళ్ళు? సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని వాళ్ళు మాట్లాడలేకపోతున్నారా కాంగ్రెస్ వాళ్ళు? అంతే మరి, వాళ్ళు విలీనం అని 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 చెప్పడం తప్ప దీనికి ఇంకా వేరే భాష్యం చెప్పలేరు, విమోచన అని చెప్పలేరు. ఎందుకంటే అది విమోచన, నాకు విమోచన అంటే తెలంగాణ ప్రజలు వ్యతిరేకమవుతారు. అదే అందులో మళ్ళా ముస్లిం మైనారిటీ ఓటు, ముస్లిం మైనారిటీ ఓటు ఇబ్బంది అవుతారు. కాబట్టి ఇక్కడ తెలంగాణ ఈ సెప్టెంబర్ 17th అనేది అందరికి కూడా ఒక రకంగా గొంతులో వెలక్కాయబడ్డట్టే. అంతే, ఎవరు దాన్ని ఇది చేయకుండా ఉన్నట్టు ఉన్నారు, పూర్తిగా ఎవరు చెప్పలేరు కదా. ఇది విమోచన కాదంటే, ఇది విలీనం కాదంటే, లేకపోతే ఇది ఇంకోటి కాదంటే అది కమ్యూనిస్టులకే ప్రయోజనం అయింది. తెలంగాణ ప్రజ అసలు నిజంగా చెప్పాలంటే దీని కమ్యూనిస్టులు అనే దానికంటే కమ్యూనిస్టులు ఒక్కరే కాదు, ఆర్య సమాజం ఉన్నది, కవులు కళాకారులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, సాహితీవేత్తలు ఉన్నారు. అసలు కమ్యూనిస్టు సభ్యత్వం లేని వాళ్ళు లక్షల మంది ఆ పోరాటంలో పాల్గొన్నారు. కమ్యూనిస్టులు ఎట్లయితారు? 4000 గ్రామాలు విముక్తి అని అంటే లక్షలాది ఎకరాల భూమిని వాళ్ళు వశం చేసుకున్నారంటే, ఒకవేళ వీళ్ళు అన్నట్టు కనీసం సరే నిజాముని ఏం చేయలే, కాశీ రాజ్యం దారుణంగా దుర్మార్గంగా ప్రజల మీద దాడి చేసిన వ్యక్తి కదా, వేల మందిని చంపిండు కదా, ఒక్కరు కమ్యూనిస్టం కాదు ఆయన, ప్రజలను చంపిండు, ఆర్య సమాజాలను చంపిండు, ఆర్ఎస్ఎస్ వాళ్ళని చంపిండు, అందరినీ. కానీ ఇప్పుడు మీరు అంటున్నట్టు అది విద్రోహ దినం అయితే సరే, ఏదో ఒక ఉద్దేశంతో వాళ్ళు చేయొచ్చు, ఆయనని లోపరుచుకోవచ్చు, లేకపోతే ఆయన ఢిల్లీకి పంపొచ్చు, మన తర్వాత తీసుకురావచ్చు, ఏదేమైనా కానివ్వండి, ప్రజలకైతే ఒక రకంగా విముక్తి దొరికినట్టే కదా, కాదా? ఒకవేళ ఆపరేషన్ పోలో జరగకపోయి ఉంటే అదే తెలంగాణ ఒక సంస్థానంగానే ఉండేది కదా, హైదరాబాద్ సంస్థానంగానే ఉండిపోయేది కదా, మరి అది ఎట్లా సాధ్యమయ్యేది ఆపరేషన్ పోలో జరగకపోతే? నిజాం కాలంలో, నిజాం నాయకత్వంలో, రజాకార్ల నాయకత్వంలో ఆ రోజు జరిగినటువంటి ఆ హత్యల కంటే ఏదైతే సెప్టెంబర్ 17th విమోచన విముక్తి మన్ను మశానం అంటున్నారో దాని తర్వాతని ఇక్కడ అత్యంత భయంకరంగా, అత్యంత ఘోరంగా మానవత్వం కూడా పక్కన పెట్టి, స్వేచ్ఛ స్వాతంత్రాలను పక్కన పెట్టి ఊర్ల మీద పడి ఈ భారత సైనికులు, భారత సైన్యం అత్యంత దారుణంగా చంపారు. తర్వాత 4000 గ్రామాల్లో దొరలని, భూస్వాములని, దోషిముక్కులని గ్రామాల నుంచి పట్టణాలకు పంపినటువంటి వాళ్ళని తిరిగి పట్టణాల నుంచి సురక్షితంగా గ్రామాలకు చేర్చారు, పల్లెలకు చేర్చారు. భూములు పోయినాయి, అప్పటి వరకు ఉన్న భూములు ప్రజల చేతిలో ఉన్న భూములు భూస్వాముల చేతిలో తిరిగి ఇదే దేశముఖులు, ఇదే జాగీర్దారులు, ఇదే పటేళ్ళు, ఇదే పట్వారీలు సురక్షితంగా అక్కడనేమో నిజామునేమో మన పటం చెరువు, సంగారెడ్డి, సదాశివపేట, జైరాబాద్ మీదుగా, బీదర్ మీదుగా సురక్షితంగా ఢిల్లీకి సాగనంపుతావు, ఇక్కడనేమో నీ సైన్యం పట్టణాలకు చేరినటువంటి ఈ దోపిడీదారులని వీళ్ళని సురక్షితంగా గ్రామాలకు చేరుస్తావు, ఎట్లా విముక్తి అవుతుంది? ఒకవేళ ఆపరేషన్ పోలో జరగకపోయి ఉంటే ఏమై ఉండేదో మరి, అదే విధ్వంసం కంటిన్యూ అయ్యేది కదా. ఆ రోజు కూడా అప్పుడున్నటువంటి ఈ కమ్యూనిస్టులు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ, వీళ్ళ ఆర్య సమాజ్ కానీ వీళ్ళందరూ అడిగింది ఒక్కటే, మాకు 2 రకాల విముక్తి కావాలి, 1 నిజాము నుంచి విముక్తి, 2 దొరల జాగీర్దారుల దేశముఖుల దోపిడీ నుంచి విముక్తి. అంతేగాని వాళ్ళు ఒక్కటే అడగలే. ఓకే, ఆ పోరాటంలో ఆ త్యాగాల్లో 2 ఉన్నాయి, వాళ్ళు నిజాముని వెనకేసుకురాలే. వీళ్ళకంటే ముందే భారత సైన్యం రాకముందే రజాకార్లకు వ్యతిరేకంగా కానీ నిజాం సైన్యానికి వ్యతిరేకంగా కానీ వాళ్ళు చేసిన పోరాటంలో వాళ్ళు ఇచ్చిన నినాదాలు 2. అందుకని నేను అంటున్నా 1948 ఇక్కడ
భారత పాలక వర్గాలు ఈ భారతదేశ జెండాను ఎగిరేయకముందే ఇక్కడ ఆర్య సమాజ్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు కానీ, దేశ స్వాతంత్ర సమరయోధులు కానీ, ఇక్కడ దేశ జెండాను ఎగిరేసింది కదా. ఓకే అక్క, అప్పుడు ఎక్కడ పోయినా ఉండవు. రైట్. కాబట్టి ఆ రోజు జరిగినటువంటి ఆ మహాప్రస్థానంలో, ఆ పోరాటంలో, ఆ యుద్ధంలో, ఆ విముక్తి పోరాటంలో రెండు నినాదాలతో వాళ్ళు ముందుకు పోయిండు. ఒకటి నిజాము నుంచి విముక్తి. నిజాము నుంచి విముక్తి అంటే దేశముఖుల నుంచి విముక్తి, జాగీర్దారుల నుంచి విముక్తి, పటేల్ పటవారుల నుంచి విముక్తి, ఈ రెడ్డిల భూస్వాముల యొక్క పాలన నుంచి విముక్తి. ఇట్లా ఏది విముక్తి కోరుకున్నారో ఆ విముక్తి పోరాటంలో వాళ్ళు ముందుకు పోయినటువంటి క్రమంలో ఈ సెప్టెంబర్ 7th ఆపరేషన్ పోలో పేరుతో వచ్చినటువంటి భారత సైనికులు ఇక్కడ అత్యంత భయంకరంగా విముక్తి గ్రామాలని మళ్ళా ఓకే వాళ్ళు పటేలు పట్వాళ్ళని తీసుకుపోయి మళ్ళా వ్యవస్థని కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇది విమోచన కాదు, విలీనం కాదు, ఇది విలీనం కాదు, ఇది సమైక్యత కాదు, ఇవేవి కాదు, ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి విద్రోహము. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇన్నయ్య గారు. సో ఇది అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. గాదె ఇన్నయ్య గారు ఆ ఐడియాలజీతో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న మాట మాత్రం ఇది తెలంగాణ విద్రోహ దినంగా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.